नमस्कार सेंट्रल मिनिस्टर नमस्कार ना तम्मुडु गुरिंचि मीकु तेलियदु वाडिकि एवर्तोनैना पड़लेदंटे अदि नेनैना सरे वदिलिपेट्टडु वाडितो मीरु एंदुकु तप्पुगा डीलिंग पेट्टुकुन्नारो नी तम्मुडु डब्बुलु मार्चिच्चिंदि पार्टीकि नाकु कादु अला मीकु एमैना अवसरं उंटे पार्टीनि अडिगि तीसुकोंडि इदि ढिल्ली गुर्तुंचुकोंडि చెప్పు రావణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చేయాలన్నా చెయ్ ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ ఓటమే లేదు అది చాలు హాయ్ దియా ఎవరా మీరంతా పక్కడో చూడదా ముజి मंत्री कूतुर्नी नोएडा गर्वा सिंग मनुष्य कल्ल मुंदे रंड्रा आ बंडि ए रूट लो फॉलो चेयि तर्वात फोन चेस्तानु ओके रामजी नी बंडि ताळालु इव्वु जल्दी जल्दी डब्बुलु पार्टी दग्गर तीसुकोमनि अन्नय्यतो चेप्पावंटगा अंदुके मी अम्माय दग्गर तीसुकुंदामनि फिक्स अय्यि दवानिकि पेट्टानु चेक् एंटा पिच्चिवागुडु अदि इप्पुडु पिच्चिवागुडु अनुको नीकु इप्पुडु मोदलवुतुंदि चूडु लागुडु पीकुडु నువ్వు ఎవర్తో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ మినిస్టర్ వేగా ఓ కుదుపునర్ పైకికి అరువు మొత్తం ఇండియా ఉంటుంది 600 కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించావు దాని కమిషన్ 60 కోట్లు ఇవ్వకుండా ఎగదొబ్బావు అందుకని ఎక్కడో కాలి రావణ భిక్షుని ఆ కూతురిని కిడ్నాప్ చేసాడు పై కంప్లైంట్ ఇవ్వు నన్ను సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయిడల గర్వసింగ్ గ్రూప్ ఎత్తుకెళ్ళారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సర్దుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడండి సార్ నేను ఇంకాసేపట్లో మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తాను ఏ రామ్ నీ ఊర్లోనే ఉన్నా తమ్ముడు ముందు ఇంట్లో లోపలికి వెళ్ళు బై రూమ్ లో ఉన్న లాకర్ తెరు సత్య ఎక్కడ ఉన్నావు నేను పటేల్ నగర్ వస్తున్నాను రామ్ ఉంది తమ్ముడు ఆ తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు సిప్కో 23rd సెక్టార్ రామ్ yes ఆ జియో లొకేషన్ పంపించు 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి దాని తాలూక పత్రాలు ఒక గంటలో నీ చేతిలో ఉంటాయి పార్టీ నుంచి నీకు డబ్బు ఇప్పించి తర్వాత పత్రాలు తీసుకుంటాను రాణి చూద్దాం ఏయ్ మారో ఏయ్ చూడదా ముజే రవి ఆన్ ది వే కమింగ్ ఓకే రామ్ ప్రాబ్లం పెద్దదైతే చెప్తాను ఓకే పోలీసులతో చేయండి तुम लोग कौन हो क्यों मुझे पकड़ लिया है तुम जानते हो मैं कौन हूँ मेरा बाप कौन है तेरी इतनी हिम्मत क्या हुआ तेरा बाप बुलाओ तो डरता हूँ मैं बुलाओ अपने बाप को और चिल्लाना मत
అలాగే తిరిగి ఊరికెళ్ళిపో. మరి పత్రాలు? పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు. రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు? ఏంటిది ఆంధ్ర తెలంగాణ కలిసి ఢిల్లీ జంత్ర మంత్రకు వచ్చాయి? ఏం కావాలి మీకు? ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి, వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఏమయ్యా, తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు, ఇక ఢిల్లీలో ఎవడయ్యా పట్టించుకునేది? ఢిల్లీలో తెలుగును పెంచాలి. ముందు నువ్వు పెరుగు, తర్వాత తెలుగును పెంచుదు. గానీ మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా, దాన్ని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని లోనకు పంపిస్తా. ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని అడుగుతారా? దీనికి అడగడమే తెలుసు. సోపుకి తెలుగులో ఏంటి? అయ్యో, నానం సబ్బు. టీకేమిటి? కల్పింగ్ కల్పింగ్ టాకింగ్ టాకింగ్ టాకింగ్. అయ్యో, తేనీరు అందరు తేయాకు నుండి వచ్చును. ఎలా పట్టావురా? నేను నీతి చంద్రిక, పంచతంత్రం, వేమన శతకం, శివపురాణం, మనుచరిత్ర, వసు చరిత్ర, అన్నమయ్య పదాలు, రామదాసు కీర్తనలు, ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను. ఇవన్నీ ఏంటే? వంకాయ్. తెలుగు మాట్లాడాలి, తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు మీరు తెలుగు నేర్చుకోండి, తర్వాత వెళ్ళండి. అవును, ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావురా? కవి గారు పద్మభూషణ్ సినారా ఇంట్లో 10 సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను. గంధం మోసిన గాడిద కూడా వాసన అంటుతుందంటారు, అది ఇదేనా? మహాకవి సినారే ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే. అవును గూర్ఖా గారు, తమరికి తెలుగు చక్కగా మాట్లాడుట తెలిసి గతించిన 7 ఏళ్ల కాలముగా ఎందుచేత యాంక్ యాని కాకిలా అరచుచుండిరి. తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు, కొట్టుకు వెళ్ళమని చెప్తారు, కార్లు తుడవమని చెప్తారు. అందుకే క్యా, ఇదే తమరి రాజతంత్రమా? ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు, మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు తెలుగు ఎలా తన్నుకు వస్తుందో చూడరా, ప్రతి వాడికి తెలుగు అంటే లోకం అయిపోయింది రా. కొంచెం బయటికి వెళ్ళాలి, డ్రైవర్స్ లేరు. కార్ తీస్తారా? కాల్ డ్రైవర్ ఉన్నారేమో చూస్తా. కార్ తీస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆగ్రాకి వెళ్ళండి, తాజ్మహల్కి వెళ్ళాలి. నేను రాను, మీరు వెళ్ళండి. ఏమిటి మీ ఇంట్లో? అడిగితే చెప్పండి. మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు, అందుకని బాధతో తాజ్మహల్లో కనపడకుండా పోయిందని చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు, అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు, అదే కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలని ఇలా బిహేవ్ చేస్తున్నా? ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్ళి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది. ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు, కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్. హే రామ్, రిజల్ట్ వచ్చింది, మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. వచ్చే వారు అందరూ బయలుదేరి ట్రైనింగ్కి ముసరికి వెళ్ళాలి రామ్. నేను తర్వాత మాట్లాడతాను, పదండి వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి, ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్,
కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకుని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు, ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు. అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ కని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా. అంత మాటనకమ్మా, నేను ఆయన్ని ప్రేమించానమ్మా, ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. ఎక్కడ చూద్దాం. నేను సిక్స్ మంత్స్ ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరిలో కంటిన్యూ చేయాలి, ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి. ఎవరా ఇక్కడ రామస్వామి? ఎవరా వీడు రామస్వామి? ఎవరా రామస్వామి? ఓ నువ్వేనా రామస్వామి? ఏమయ్యా రామస్వామి, ఓ అమ్మాయి ముందు డీసెంట్గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం, చివరికి ఆ అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్గా ఎస్కేప్ అవడం, ఇలా చూడు. ఆ అమ్మాయి వెనుక 450 కోట్లు ఉన్నాయి, అదంతా నీకే. మర్యాదగా ఈ ఆఫర్ని ఓకే అని మా అక్క కూతురుని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్, లేదా నీ బాడీ ఏ ఇంటికి వెళ్తుంది? ఏ మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి? ఇలా చూడు, తోటకూర తొక్క నాకునే నీకే అంత, ప్రతిపూట ఏటకూర తినే నాకెంత ఉండాలి? నేనంటూ కొట్టడం మొదలు పెడితే ఎర్ర కొట్ట అదిరిపోతురు. ఈ జన్మకు నువ్వు ఎలాగా మంత్రివి కాలేవు, కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా, దాన్ని యూజ్లెస్ చేసుకోరా, యూజ్ ప్లస్. రే యూటర్న్ చేరా, యూటర్న్. వెంటనే ఫోన్ చేసి మా అక్కకి ఐలవ్ యూ చెప్పరా, మా అక్క కూతురికి ఐలవ్ యూ చెప్పరా. రే యూటర్న్, యూటర్న్. మా అక్క కూతురు మాత్రమే కాదురా, మా అక్క కూడా కలిసి ఏడ్చిందిరా, అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పిన ప్రేమ ద్రోహిరా నువ్వు, తిప్పరా నువ్వు తిప్ప. నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతురునిచ్చి పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను ఫిక్స్ చేస్తానరా. పొగలో కూర్చుని మాంగయ్యం తంతు నానా తనన్న దానా అని నీతో పాట పాడిస్తాను. నా డీజిల్ పోయాలనా? నీ అబ్బా నీ నోట్లో పోస్తా, ఇప్పుడు నిన్ను శపిస్తున్నానరా. నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వనే అవ్వవురా, న్యాయంరా, నీతిరా. తీసుకువెళ్ళడం మానేసి చేతులు తీసుకుంటున్నారా.